దేశ రక్షణ విషయంలో తగ్గేదీ లేదన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌక విక్రమ్ తో జోడీగా ఫ్రాన్స్ నుంచి 26 రఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. భారత్ ఫ్రాన్స్ మధ్య రాఫెల్ మెరైన్ ఫైట్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలక ఒప్పందం గురువారం ఓ కొలిక్కి రానుంది. దాదాపు 50,000 కోట్ల ఈ డీల్ కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు. రాఫెల్ మెరైన్ వర్షన్ ఫైటర్ జెట్స్ ను తయారు చేసిన డసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 36 రాఫెల్ యుద్ధ విమానాలున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నేవీ కోసమే. వీటిని సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు. రాఫెల్ ఎం సింగిల్ సీటర్ ఫైటర్ జెట్. ఇది గగనతల రక్షణ అనుదాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. శత్రు స్థావరంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి. అంతేకాదు నిఘా వ్యవస్థలను ఈ ఫైటర్ జెట్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ గగనతలంలో 50,000 అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతాయి. ఇందులో లాంగ్ రేంజ్ మిటియర్ మిసైళ్లు, ఎంఐసిఏ క్షిపణులు, హ్యామర్ స్కల్ప్, MM-39, ఎక్స్కోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2,500 రౌండ్లు పేల్చగల శక్తిని పొందుపరిచారు. భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఢిల్లీ వేదికగా గురువారం జరిగే భేటీలో ధరా మిషనరీ నిర్వహణపై చర్చిస్తారు. తుది ఒప్పందం జరిగేది మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే.